हाय फ्रेंड्स, वेलकम टू सत्य आईएएस अकाडमी। सो ग्रूप वन मेंस के संबंधी दाँटो इंडियन पॉलिटी पौरसत्वम अनेटुवंटि टॉपिक संबंधी अंशाल मैं डिस्कस चेयबोतुन्नाम फ्रेंड्स। सो पौरसत्वा संबंधी टॉपिक मन को त्री टाइप ऑफ क्वेश्चंस रावडानिकि अवकाश उंटुंदि। ఒకటి భారత పౌరసత్వ విధానము దానిపైన ఒక క్వశ్చన్, ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించిన అంశంపైన ఒక క్వశ్చన్, మరియు ఈ చాలా వరకు డిస్ప్యూట్ అయినటువంటి సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించిన దానిపైన కూడా మనకు క్వశ్చన్ అనేటువంటిది వచ్చే అవకాశం ఉంటుంది। అంటే మొత్తంగా మనం ఈ పౌరసత్వం అనే టాపిక్ నుంచి 3 ఏరియాస్ ను మనం కవర్ చేసినట్లయితే దీనిలో ఏదో ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది। ఓకే ఫ్రెండ్స్, మరి పౌరసత్వము అనేటువంటి దాని పట్ల ఫస్ట్ వన్, భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వము అనేటువంటిది రెండవ భాగంలో పేర్కొనబడింది। పౌరసత్వము అనేటువంటిది రాజ్యాంగంలోని రెండవ భాగంలో పేర్కొనబడింది। పౌరసత్వము అనేటువంటిది దేశ ప్రజలకు లేదా దేశ పౌరులకు అది ఒక హక్కు। ఓకేనా, ఇప్పుడు భారత పౌరసత్వం అనేది భారతీయులకు హక్కు, భారత పౌరసత్వం పొందడం అనేది విదేశీయులకు అవకాశం। ఓకే, ఫస్ట్ వన్ పౌరసత్వము, పౌరసత్వము అనేది ఒక దేశ ప్రజల యొక్క హక్కు అంటున్నాం కాబట్టి భారత పౌరసత్వం పొందడము భారతీయుల యొక్క హక్కు, భారతీయుల హక్కు ఇది। అది ఈ భారత పౌరసత్వమును పొందడము విదేశీయులకు అవకాశం మాత్రమే, విదేశీయులకు అవకాశం మాత్రమే। సో ఇది మనం ఫస్ట్ వన్ దీని కాన్సెప్ట్ కు సంబంధించిన అంశాలు డిస్కస్ చేసాం। దీన్ని మనం అర్థం చేసుకుంటే ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయడానికి వీలవుతుంది అన్నట్టు। సో పౌరసత్వం అనేది ఒక దేశ ప్రజల యొక్క హక్కు, పౌరసత్వం అనేది విదేశీయులకు అవకాశం, ఒక దేశ పౌరసత్వం పొందడం విదేశీయులకు అవకాశం మాత్రమే। ఓకే రైట్, మరి భారత రాజ్యాంగం ప్రకారము మన భారత పౌరసత్వ విధానం ఏ విధమైనది అంటే ఏక పౌరసత్వ విధానము అనగా సింగిల్ సిటిజన్షిప్ సిస్టమ్ను మన భారతదేశం కలిగి ఉంది, మన భారత రాజ్యాంగం కల్పిస్తుంది సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వ విధానం। అంటే ఇంటర్నల్గా కానీ ఎక్స్టర్నల్గా కానీ భారత పౌరసత్వం అనేది ఏక పౌరసత్వమే। అంటే ఏంటి, ఇంటర్నల్గా అనగా భారతదేశంలో ఒక పౌరుడు ఒకే రకమైన గుర్తింపు కలిగి ఉంటాడు, ఒకే పౌరసత్వం కలిగి ఉంటాడు। అంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయినా రాష్ట్ర పౌరుడిగా గుర్తింపు ఉండదు, దేశ పౌరుడిగా మాత్రమే గుర్తింపు ఉంటుంది। నువ్వు ఏపీ అయినా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, జమ్మూ కాశ్మీర్ అయినా, నార్త్ ఈస్టర్న్ స్టేట్కి చెందిన వ్యక్తివైనా సో ఇండియన్ సిటిజన్గా మాత్రమే గుర్తింపు ఉంటుంది। ఓకేనా, రాష్ట్ర పౌరుడిగా గుర్తింపు అనేది ఉండదు। ఇది ఇంటర్నల్గా భారత పౌరులకు ఏక పౌరసత్వం అనేది ఉంది। ఓకే, సో భారతీయులు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళైనా, ఏ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అయినా భారత పౌరుడిగా మాత్రమే గుర్తింపు కలిగి ఉంటారు। తర్వాత ఎక్స్టర్నల్గా అంటే ఏంటంటే భారత పౌరుడికి భారత పౌరసత్వము తప్ప మరో దేశ పౌరసత్వం ఉండడానికి వీల్లేదు। ఒకవేళ భారత పౌరుడు విదేశీ పౌరసత్వం పొందినట్లయితే తన భారత పౌరసత్వాన్ని వెంటనే కోల్పోతాడు, అర్థమవుతుందా? అందుకని ఎక్స్టర్నల్గా కూడా భారత పౌరుడికి ఒకే పౌరసత్వం, ఇంటర్నల్గా కూడా భారత పౌరుడికి ఒకే పౌరసత్వం ఉంది। అలానే విదేశీయులకు కూడా మన పౌరసత్వం పొందడం ఒక అవకాశం అన్నాం కదా, విదేశీయులు ఒకవేళ భారత పౌరసత్వం పొందాలి అనుకుంటే మన చట్టం ప్రకారము భారత పౌరసత్వం పొందడానికి కొంత అవకాశం అనేది ఉంది।
అయితే విదేశీయుడు భారత పౌరసత్వం పొందాలి అనుకుంటే కూడా తన మాతృదేశ పౌరసత్వాన్ని లేదా తను ఏ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడో ఆ దేశ పౌరసత్వాన్ని తప్పనిసరిగా వదులుకోవాల్సిందే. అర్థమవుతుందా? విదేశీయుడు కూడా భారత పౌరసత్వాన్ని పొందాలి అంటే తన విదేశీ పౌరసత్వం వదులుకుంటేనే భారత పౌరసత్వం అనేది ఉంటుంది. ఇలా ఎక్స్టర్నల్గా భారత పౌరసత్వం అనేది ఏక పౌరసత్వము, ఇంటర్నల్గా కూడా భారత పౌరసత్వం అనేది ఏక పౌరసత్వము. సో ఇది మన పౌరసత్వానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు, పౌరసత్వానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలు. ఇప్పుడు ఇతర దేశాలలో పౌరసత్వము వేరే రకంగా ఉంటుంది. ఉదాహరణకు అమెరికా దేశాన్ని తీసుకోండి. అమెరికా దేశంలో ఇంటర్నల్గా ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంటుంది. అంటే ఒక అమెరికా పౌరుడికి రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది మరియు అమెరికా పౌరుడిగా దేశ పౌరసత్వము ఉంటుంది. అంటే అక్కడ అమెరికా దేశంలో ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన పౌరసత్వం ఉంటుంది, ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక రాజ్యాంగం ఉంటుంది. కాబట్టి ప్రతి రాష్ట్ర పౌరుడికి ఒక ప్రత్యేకమైన రాష్ట్ర పౌరసత్వం ఉంటుంది మరియు అమెరికా పౌరుడిగా దేశ పౌరసత్వం అనేది ఉంటుంది. అక్కడ ద్వంద్వ పౌరసత్వం అనేది మనకి ఇంటర్నల్గా కనబడుతుంది. అమెరికా అనేది ద్వంద్వ పౌరసత్వ విధానం కలిగి ఉంది. ఎలా? ఇంటర్నల్గా అది ద్వంద్వ పౌరసత్వ విధానమును కలిగి ఉంది. కాబట్టి అమెరికా దేశంలో ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అమెరికా పార్లమెంటుకు వేరే రాష్ట్రం నుండి పోటీ చేయడానికి వీల్లేదు. అర్థమవుతుందండి. ఇప్పుడు న్యూజెర్సీ అనేది ఒక రాష్ట్రం అనుకోండి. న్యూజెర్సీ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి టెక్సాస్ రాష్ట్రం నుంచి అమెరికా పార్లమెంటుకు పోటీ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆ రాష్ట్రం నుండే అమెరికా పార్లమెంటుకు పోటీ చేయాలి. ఎందుకంటే ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. అదే భారతదేశంలో తీసుకోండి. భారతదేశంలో మన భారత పార్లమెంటుకు భారతదేశంలోని వ్యక్తి ఏ రాష్ట్రానికి చెందిన ఏ రాష్ట్రము నుండైనా పోటీ చేయవచ్చును. ఉదాహరణకు మొన్న తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి మజ్లిస్ పార్టీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేసింది కదా. అంతేకాకుండా మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి పంజాబ్ రాష్ట్రానికి చెందిన మన్మోహన్ సింగ్ గారు అస్సాం రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు కదా. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వెంకయ్య నాయుడు గారు కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా కొన్నిసార్లు ఎన్నికయ్యాడు. రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎంపీగా కొన్నిసార్లు ఎన్నికయ్యాడు. అంతేకాకుండా ఇప్పుడు గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి మోడీ గారు మరి ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ నియోజకవర్గం నుండి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. అంటే భారతదేశంలో భారతీయులకు ఇంటర్నల్గా ఏక పౌరసత్వం ఉంది. అంటే భారత